ప్రైజ్ లార్డ్. క్రీస్తు నందు ప్రియులారా, మీ అందరికి నా శుభాభివందనాలు. దేవుని యొక్క మహాదయను బట్టి ఆయా సమయాలు ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరూ సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలనే సదుద్దేశంతో ప్రవచనాలు దేవుడు తెలియజేసిన విషయాలు తెలియజేయటం జరుగుతూ వస్తుంది. అందరూ ప్రార్థిస్తున్నారని నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆదివారం 24వ తారీఖున ప్రార్థనా సమయంలో దేవుడు మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు. మన రాష్ట్ర పురోగభివృద్ధి కోసము రాష్ట్రం ఆర్థికంగా దిగజారుకుండానట్లు ప్రార్థన చేయాలని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను. ఈ ఊహాజనితంగా యాదృచ్ఛికంగా చెప్పే విషయాలు కాదు, ప్రార్థనలో దేవుడు తెలియజేసిన విషయాలు మాత్రమే వెల్లడి చేయటం జరుగుతూ వస్తుంది. ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ కృతజ్ఞతలు నాయన. మా రాష్ట్ర క్షేమం కోసం మీ పాశానికి వస్తున్నాం. మా రాష్ట్ర పురోగభివృద్ధికి అడ్డుగా ఉన్నటువంటి నా దోషాన్ని, సార్వత్రిక ప్రజల యొక్క దోషాన్ని మన్నించి కనికరపడి రాష్ట్రము ఆర్థికంగా దిగజారుకున్నట్లు నీ కృప దయచేయండి నాయన, క్షేమం దయచేయండి, కనికరపడండి నాయన. మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని భద్రపరచండి. ఆంధ్ర రాష్ట్రానికి పొంచి ఉన్నటువంటి ఆర్థిక ఆయా క్లిష్ట పరిస్థితుల నుంచి కాపుదల దయచేయండి. మా ప్రార్థన మీరు స్వీకరించండి నాయన. అందరూ ప్రార్థించినట్లు కృప దయచేయండి, జాలిపడండి, రాష్ట్రానికి క్షేమస్థితి కలగచేయండి. యేసుక్రీస్తు వారి నామం పేరుట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించను గాక. గాడ్ బ్లెస్ యూ.